రంపచోడవరం నియోజకవర్గం. రంపచోడవరం నియోజకవర్గం సూరంపాలెం గ్రామం నుంచి కుంజం జాస్మిన్ గారి కుటుంబం తరఫున కుంజం నాగేశ్వరరావు ద్వారా రంపచోడవరం నియోజకవర్గం గోరగోమి గ్రామం నుంచి పర్లపాటి శ్రీరామూర్తి గారి కుటుంబం పర్లపాటి వీరరాఘవులు రాజమండ్రి నియోజకవర్గం జయగురుపాడు గ్రామం నుంచి సిద్ధాపతుల అయ్యప్ప గారు సిద్ధాపతుల అయ్యప్ప గారి కుటుంబం తరఫున సిద్ధాపతుల వీరలక్ష్మి గారు రాజమండ్రి నియోజకవర్గం వీరావరం గ్రామం నుంచి గంటా శ్రీను గారు గంటా శ్రీను గారి తరఫున గంటా వెంకటలక్ష్మి గారు అట్లా పట్టుకున్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియం మండలం ఎంఆర్ పాలెం నుంచి ముత్యం శ్రీను గారి కుటుంబం తరఫున ముత్యం నాగలక్ష్మి గారు ముమ్మిడివరం నియోజకవర్గం తోట్లపాలెం గ్రామం నుంచి శీలం దుర్గారావు గారి కుటుంబం తరఫున నాగలక్ష్మి గారు ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి ఉమ్మడివరం నియోజకవర్గం నాగరత్నమ్మ గారు ఉమ్మడివరం నియోజకవర్గం కాట్రేని కోన మండలం నుంచి పలంకూరు గ్రామం నుంచి బడుగు వెంకటేశ్వర గారి తరఫున ఆమె తీసుకున్నారు. అదేవిధంగా
ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు సుంకరపాలెం నుంచి సూర్యనారాయణరావు గారి కుటుంబం విజయలక్ష్మి గారు. సన్నవల్లి గ్రామం అమలాపురం నుంచి కాశీ శ్రీను గారి తరఫున కాశీ దుర్గా గారు. అమలాపురం నియోజకవర్గం భట్నవల్లి గ్రామం నుంచి మునగడ బాబీ గారు, వెంకటలక్ష్మి గారు. కొత్తపేట నియోజకవర్గం పెనుకూరు గ్రామం నుంచి కర్రీ శ్రీనివాస్ గారి తరఫున వీరలత గారిని పంపించారు. కొత్తపేట నియోజకవర్గం నుంచి వీరలత గారు, మీరేనా? కొత్తపేట నియోజకవర్గం నుంచి ఆలమూరు గ్రామం నుంచి పెరికేరు గ్రామం నుంచి కర్రీ శ్రీనివాస్ గారి తరఫున కర్రీ వీరావాణి. కర్రీ వీరవాణి గారు కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు నుంచి గుత్తుల వెంకట్రావు గారి కుటుంబం, గుత్తుల భవానీ గారు. బాబు చేదమ్మా Thank you.
పి గన్నవరం నియోజకవర్గం నుంచి ముగ్గురు పాత్రలేనా వెంకటూరని పేరు ఇప్పుడు చదువులకి మేము మాట్లాడదామా? మీరు ధైర్యంగా ఉన్నానా? ఏమి ధైర్యంగా ఉండండి, మీరు నిన్న ఉన్నాం కదా, చేయిస్తాం, మన వాళ్ళ సత్యం చేయిస్తున్నా, మీ పార్టీ తరగతి మీ ధైర్యంగా మీరేమవుతారమ్మా, మీరమ్మా మీరేమవుతారు, మీరమ్మా ఎంత వ్యవసాయం చేశారు, మరి ఎంత తప్పైంది? ఆరోగ్యశ్రీ పోట్లేదా, పోట్లేదా, మాట్లాడతా ఉన్నాను, ఉద్దము ఉద్దము మరి ఇంత వెనక్కి పెట్టదు. మీ పేరమ్మా? మీరు ఏమవుతారు అమ్మా, ఇద్దరు పిల్లలు ఏమవుతారు మీద, మీరమ్మా పిల్లలు అవుతారా? మీ బాబు ఎవరు, మీ పేరేంటమ్మా? విద్యుత్సారం జాగ్రత్త, పౌన్ పాటలో కానీ చాలా ఇబ్బందిగా చెప్తారు, పౌన్ పాటలో చాలా ఇబ్బందిగా చెప్తారండి. ఇప్పుడు ఇక్కడ జరిగితే కూడా రాష్ట్రాల నుంచి అమౌంట్ కూడా మీకు ఇబ్బంది పెడతామని చెప్పి చాలా ఇబ్బంది పెడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చి 7 లక్షలు కూడా మీ ప్రాణాలను చేస్తాం, వాళ్ళకి హక్కు కూడా ఉండదు, లేదు చాలా ఇబ్బంది పెడుతుంది. మాట్లాడదండి మాట్లాడదు, మీరేం చదువుతామా? బీటెక్ అమ్మ
ఎంతమంది బిడ్డలమ్మా? ఇద్దరు మీరేమవుతారమ్మా? ఏం పని చేశారు మీరు? ఇంట్లో పిల్లలు చూసుకున్నారు గ్రాములు అండి. మనకి మొత్తం 52 అవుతుంటే 38 అవుతుంది మనకే వచ్చింది. అప్ప అందరూ మనకి వన్ సైడ్ అన్నమాట. ఎంత ఇచ్చారమ్మా ప్రభుత్వం నుంచి? ఇచ్చారా? మండపేట నియోజకవర్గం బీకేటి పాకలో జాజ్ మాస్టర్ గణేష్ మాస్టర్ ఉన్నారు కదండి, అక్కడ ఉంటామండి. ఆలోచిస్తున్నాను, ప్రయత్నించి మొత్తం చేస్తున్నాం. ఒక దాన్ని ఒక రూపుదిద్దుకున్నాక తెలియజేస్తాను. కాదని చెప్పి 7 లక్షలు వేయలేదా? ఇప్పుడు ఫోన్ చేస్తారా? అతని మీద ఆధారపడాలి. ఇంట్లో
ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు. వీళ్ళందరికీ ఆర్థిక సాయం ఇవ్వడానికి, వాళ్ళకి భరోసా ఇవ్వడానికి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పేరు పేరున మీరానికి ఘన స్వాగతం పలికి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడమని నేను కోరుతున్నాను. ముందుగా మీరు తప్పదు దిగు, ఫస్ట్ దిగు 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 అప్లో కట్ ఆగో ఆగో ఆగో. చనిపోయిన కౌలు రైతుల కోసం వచ్చాం, అరవకు తగ్గించో తగ్గు తగ్గు. అభిమానం ఇష్టం, మీ ప్రేమాభిమానం ఇష్టం, నాకు నిజంగా గౌరవం మీరంటే. కానీ నేను కోరుకునేది ఒక క్రమశిక్షణ లేకపోతే, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే దాన్ని మనం గౌరవించకపోతే నాకు అలాంటి అభిమానం నాకు అవసరం లేదు. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా, మనస్ఫూర్తిగా అవసరం లేదు. మన ఇంట్లో ఒక మనిషి చనిపోతే మనకు ఆనందించాం కదా, బాధపడతాం కదా. చాలామంది కన్నీళ్లు కష్టాలు చూసి చాలామంది కన్నీళ్లు కష్టాలు చూసి మాటలు కాకుండా మన చేతనైంత సహాయం ఏదైనా చేయగలవా,
నిలబడగలవా, ఎలక్షన్లో గెలుస్తామా లేదని ఆశించకుండా పోరాటం చేయగలవా, బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు, నిజాయితీ పరులు, నిజాయితీ గల పారిశ్రామికవేత్తలు వీళ్ళు వెన్నంటి నిలబడగలమా లేదన్న ఒక్క ఆలోచనే జనసేన పెట్టింది. వైఎస్ఆర్సీపీ నాయకుల్లాగా మన దగ్గర వేల లక్షల కోట్లేం లేవు, కానీ సగటు మనిషికి బాధ కలిగితే దానికి స్పందించే గుణం ఉంది. ఈరోజు కౌలు రైతులది తూర్పుగోదావరి జిల్లాలో 70% మంది కౌలుకి ఇచ్చేశారు అన్ని పొలాలు. మన పండించే పంటంతా 70% కౌలు రైతులదే, వాళ్ళ కష్టం మీదే. భూ యజమానులు కానీ భూస్వామి మన భూమి ఉన్న ఓనర్లు 5 ఎకరాలను 2 ఎకరాలను వాళ్ళు కౌలుకి ఇచ్చేసే పరిస్థితులన్నీ. ఈ రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైసీపీ నాయకుడు కౌలుదారులకు గుర్తింపు కార్డులు చూపించమంటున్నారు. ఆయన కౌలు రైతుకి గుర్తింపు కార్డు లేకపోవడంలే వచ్చింది కదా సమస్య ఇదంతా. అందుకని తెలియని వ్యక్తి 151 సీట్లు వచ్చినాయి అన్నొస్తున్నాడు, ఉద్యోగాలు వస్తాయి అన్న వస్తున్నాడని చెప్పండి, సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పండి, అన్నొస్తాడు, పొలాల్లో వరి కాదు బంగారం మండుద్దని చెప్పండి, ఇలాంటి అన్ని అతిశయోక్తులన్నీ చెప్పి 100,000 ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెప్పి 36 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైసీపీ నాయకులది. ఏమనంటే బాధపడతారు, మావయ్య వచ్చాడు అన్న వచ్చాడంటే ఎలాగా, ముద్దులు మావయ్య వచ్చాడంటే పార్టీ చూడం, కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, ఏ పార్టీ అని చూడం, రాజకీయం చెయ్యం, ఎన్ని కథలు చెప్పి చేసే పనులేంటా మీరందరూ. అడుగడుగున మీరు చెయ్యలేని హామీలు ఎందుకయ్యా చెప్తారు మీరు? అంటే రోడ్ల మీద నడిచిన వాళ్ళందరూ మహానుభావులు అయిపోయి, దయచేసి అది వినోబా భావే, మహాత్మా గాంధీ గారితో దయచేసి వైసీపీ నాయకుని కంపేర్ చేసి మనం మోసపోయినసారి. నడిచిన ప్రతి ఒక్కరు మహాత్ములు కాదు, వాళ్ళ అధికారం కోసం నడుస్తారు కక్ష, ఆ కక్ష అధికారం కోసం తిరుగుతారు వాళ్ళు. ఈ రోజున ఆ 4 గోడల మధ్య నుంచి ఆయన బయటకు వచ్చే ప్రశ్నే లేదు, హెలికాప్టర్ నుంచి హెలికాప్టర్, విమానం నుంచి హెలికాప్టర్ తప్ప తిరిగే ప్రశ్న లేదు. లేకపోతే నీ రోడ్లు ఎలా ఉంటాయా మనకు తూర్పుగోదావరి జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతా? ఉద్యోగాలు లేవు. తూర్పుగోదావరి జిల్లా చాలా చైతన్యం ఉన్న జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలు చాలా గొప్ప చైతన్యం ఉన్న జిల్లా. ఒక మార్పు రావాలి అంటే అది గోదావరి జిల్లాలతో మొదలవుతుంది, మీ చేతుల్లో ఉంది. ఈ రాష్ట్ర భవిష్యత్తుని దిశానిర్దేశం చేసే శక్తి మీ చేతుల్లో ఉంది. ఉభయ గోదావరి జిల్లాలు ఏ నిర్ణయం తీసుకుంటారు? ఇంకొకసారి ముద్దుల మావయ్య అన్నస్తున్నాడు, ఇంకోసారి వీరికే నిలబడతారా, వీళ్ళకే నిలబడతారా, లేదంటే కొత్త ప్రభుత్వం వైపు చూస్తారా, జనసేన వైపు చూస్తారా అనేది నేను అడగను, మీరు నిర్ణయించుకోండి. నాకు ఒక్కటే తెలుసు, కష్టాల్లో ఉన్న ప్రజలకి నా దగ్గర ఏమి లేకపోయినా వెళ్ళి మాట్లాడతాం, వాళ్ళ సమస్యని మరింత అందరికి ఎక్కువ మందికి వినిపించేలా, ప్రభుత్వాలు కదిలేలా నా గళాన్ని వినిపించగలను, మన పోరాట పటిమను చూపించగలం. వాళ్ళ నాయకుల దగ్గర 100,000 కోట్లు ఉన్నాయి, సిమెంటు ఫ్యాక్టరీలు ఉన్నాయి, పరిశ్రమలు ఉన్నాయి, వాళ్ళ జేబులో నుంచి వాళ్ళ పరిశ్రమల నుంచి డబ్బులు తీయమని అడగట్లా, ప్రభుత్వం నుంచి మీరు కలెక్ట్, మా అందరి ఉమ్మడి శ్రమ ఉమ్మడి సంపాదన మీద మేమందరం ట్యాక్సులు కడితే ఆ ట్యాక్సుల్లోంచి వచ్చిన డబ్బుని మీరు కౌలు రైతులకు ఇవ్వాలి. కనీసం
7 లక్షల రూపాయల బీమా పథకం ప్రతి రైతుకి ఇవ్వాలి చనిపోతే. ఈ రోజున అవి కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేరు. 3400 మంది 3000 పైచీలకు చనిపోతే వాళ్ళు ఇచ్చింది 700 పైచీలకి 700 మందికే ఇచ్చారు. మాకు జనసేనకేమైనా సరదానా? జేబులో డబ్బులు తీసి ఇవ్వడానికి మాకేం సరదానా? మాకేం సరదా కాదు, మాకేం సరదా కాదు. ఇబ్బంది కొంచెం జెండా తీ కింద పెట్టు. ఎందుకంటే మాకు నిజంగా మనం చేయగలిగేది ఏదైనా చేయగలమా? ఎలక్షన్లు వచ్చిన తర్వాత ప్రభుత్వం స్థాపిస్తే అప్పుడు మేము ఏదైనా చేస్తామనే కంటే కూడా నా కంటి ముందు ఒక మనిషికి యాక్సిడెంట్ అయితే నేనేం చేయగలను ఆలోచిస్తాను. ఎవరో రావాలని నేను ఎదురుచూడను. అలాగే ప్రభుత్వంలో మేము లేకపోయినప్పటికీ ఈ రోజున కౌలు రైతుల బిడ్డలకు కానీ కౌలు రైతు కుటుంబాలకు కానీ దాదాపు ఈరోజు మేము 2 కోట్ల రూపాయలు వ్యక్తిగతంగా ఇచ్చాం. చాలామంది జనసేన సానుభూతి పనులు కూడా తల వాళ్ళు ఇతోదికంగా వాళ్ళు కూడా సహాయం చేస్తూ ఉన్నారు. మేము వాళ్ళు కూడా ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకుంటా ఉన్నారు. మీరు ఆలోచించండి ఒకసారి. ఇది చాలా చైతన్యం ఉన్న జిల్లా. మార్పు రావాలంటే ఇక్కడి నుంచే మా మార్పు రావాలి. అది మీ చేతుల్లో ఉంది. ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని తీసుకున్నవాడిని నేను. ఎందుకు చెప్తున్నానంటే నాకు నిజంగా చిన్నప్పటి నుంచి మన జాతీయ నాయకులు, మహాత్ములు, పోరాట యోధులు వీళ్ళందరినీ చూసి దాంట్లో ప్రస్ఫుటంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చాలా సంపూర్ణంగా అర్థం చేసుకున్నవాడిని. దానికి ఈ రోజున కశ్మీర్ కూడా భారతదేశంలో తిరిగి మనం ఆర్టికల్ 317 రద్దు చేశామంటే ఆయన అపరిమితమైన మేధస్సు ఒకే ఒక మాట మాట్లాడింది. ఇది ప్రత్యేక ప్రతిపత్తి. ఆర్టికల్ 370 అనేది కేవలం టెంపరీ మాత్రమే అని చెప్పి అని ఒక్క మాట ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కూడా తీసేయడానికి ఆర్టికల్ 370 ఆ ఆలోచన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రొవైడ్ చేస్తే మన రాజ్యాంగం ఈ రోజున భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా తీయగలిగింది. అలాగే ఆయన మన ముద్దుల మావయ్యలాగా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన ముద్దుల మావయ్యలాగా పాదయాత్రలు చేయాల. ఆయనకి మహాత్మా గాంధీ గారికి ఒక చిన్న ఆలోచనలో చిన్న భిన్న ధృవాలు. ఆయన అడిగింది కూడా ఏంటంటే, ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఒక నాయకుడిని ప్రజల్లో తిరిగే నాయకుడిని మన బుగ్గల్ని మిరాడా, ముద్దులు పెట్టుకున్నాడా, కౌగిలించుకున్నాడా, ఇవి కాదు మనం చూడాల్సింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయనే జగన్ రెడ్డి గారిలాగా ఏ ముద్దులు పెట్టుకోవాలా, దగ్గర తీసుకోవాలా, కానీ ఆయన చేయదలుచుకుంది చట్టాల్లో చేసేశారు, రాజ్యాంగంలో చేశారు. ఏ వ్యక్తి అయినా సరే రాజ్యాంగానికి కట్టుబద్ధ అయి ఉండాలి. దానికి బద్ధుడై ఉంటే ఏదైనా సాధించవచ్చు. అలా కాకుండా నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజకీయ ప్రయోజనాలకి వాడను. మొన్న కోనసీమ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను పెడితే మొట్టమొదటి స్వాగతించింది జనసేనే. అది మనకి ప్రజాస్వామ్యంలో మనం ఒక మాట అంటే దానికి ఎదురు మాట ఒకటి ఉంటుంది. మనం చేసిందని అందరూ ఒప్పుకోవాలని లేదు, అందుకని దాంట్లో ఒక ఎదురు మాట ఉంటుంది, వ్యతిరేకత ఉంటుంది కొంత. కానీ దానికోసం ఆ డిస్కషన్ జరగనివ్వకపోతే మనం తప్పు చేసిన వాళ్ళు అవుతాం. మా సైడ్ నుంచి, జనసేన వైపు నుంచి వైసీపీ నాయకులు ఈ రోజున మనకు బలం ఉంది తూర్పు ఉభయ గోదావరి జిల్లాల్లో అని చెప్పి ఇక్కడ కుల వివాదాలు రేపడానికి మొదలుపెట్టారు. ఇది నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మారి మీద గౌరవం ఉంటే ఆ ఎమ్మెల్యే కాకినాడలో ఉండే ఒక ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ని చంపేస్తే, దళిత కులానికి చెందిన ఒక డ్రైవర్ని చంపేసి హత్య చేసి దాన్ని మభ్య పెట్టడానికి అప్పుడు వాడుకున్న నేనేమో సంతోషిస్తానంటే
ఎన్టీ రామారావు గారి జిల్లా, సత్యసాయి జిల్లా ఆ రోజే పెట్టుండొచ్చు కదా, నేను అది అడిగింది. అంటే ఇది నువ్వు మభ్య పెట్టడానికి పెట్టావు తప్ప నిజంగా మనస్ఫూర్తిగా బాబాసాహెబ్ అంబేద్కర్ మరి గౌరవం ఉంటే నువ్వు ఆ రోజే పెట్టిండేవాడన్న ఆలోచనే తప్ప ఏ రోజు కూడా కోనసీమని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జిల్లా పెట్టకూడదు అన్న ఆలోచన కానీ యోచన కానీ జనసేనకు లేదు. మనస్ఫూర్తిగా ఈ దేశం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవించకపోతే ఇంకెవరిని గౌరవిస్తుంది? అందుకని ఆయనకి సంపూర్ణంగా మేము గౌరవిస్తాం. నేను కోరుకుంటుంది కూడా ఏ ఒక్క జాతీయ నాయకుడిని కూడా పుట్టి శ్రీరాములు గారిని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని, మహాత్మా గాంధీని, నేతాజీ గారిని, ఏ నాయకులైనా సరే జాతీయ స్థాయి నాయకుల్లో వారిని ఎవరూ కూడా మనం కులానికి కట్టడి చేయొద్దు. వాళ్ళందరూ నాయకులు, ఒక్క కులానికి ఆలోచించలేదు ఎవరు, ఏ నాయకుడు కూడా. సమస్త భారతానికి, అఖండ భారతానికి ఆలోచించిన మహానుభావులు. అందుకని మనం కూడా మన ధోరణితోటి దయచేసి వారిని మనకు పెట్టుకుంటే మిగతా వాళ్ళకి మనం వ్యతిరేకత అవుతాం. అందుకని ఆ ఉద్దేశంతో మహా మనందరం కూడా ఒక తీర్మానం చేసుకోవాలి. మండపేట తీర్మానంగా అనుకుందాం. జనసేన ఈ తీర్మానం మీ అందరి సమక్షంలో పెడతా ఉంది. ప్రతి జాతీయ నాయకుణ్ణి, ప్రతి గొప్ప రాష్ట్ర స్థాయి నాయకుడిని దయచేసి మనం కులాం వైపు, వారి కులానికి అంటగట్టం, కులానికి అంటగట్టకూడదని ఈ తీర్మానం కోసం ఈ రోజు మండపేటలో మనందరం ప్రవేశపెడతాం. దయచేసి మీ అందరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లమని మా జనసేన నాయకుల్ని, జన సైనికుల్ని, ఆడపడుచుల్ని, వీర మహిళల్ని, ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఈ రోజున ఏ కులం మొన్న సభలో మాట్లాడుతూ కనీసం ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణలో నా తెలంగాణ అన్న భావం ఉంటుంది, ఆంధ్రప్రదేశ్కి నా ఆంధ్ర అనే భావన లేదు, నా కులం అన్న భావనే ఉండిపోయింది. ఈ కులం అన్న భావన ఉండి ఆంధ్రప్రదేశ్ని మనం చంపేసుకుంటా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ని వెనక్కి తోసేసుకుంటా ఉన్నాం. అవకాశవాదులైన వైసీపీ లాంటి నాయకులకి మనం పట్టం కడతా ఉన్నాం. ఇది మారాలి అంటే అది మీ చేతుల్లో ఉంది. కులం దాటి ఆలోచించండి. కులం స్థాయిని, కులం కాదు కులాన్ని గౌరవించాలి. ఇంకో కులం లేకుండా ఏం పనులు చేయలేం. ఈ రోజున ఒక సెట్ వేయాలన్నా కానీ, ఇలాంటి వేదిక వేయాలన్నా కానీ అన్ని కులాలు కలిస్తే తప్ప జనసేన వేదిక లేదు. ఈరోజు ఇంతమంది కవులు, రైతులు ఉన్నారు, దీంట్లో సెట్టిపల్లి కులస్తులు ఉన్నారు, సామాజిక వర్గం ఉన్నారు, రెడ్డి సామాజిక వర్గం ఉన్నారు, ఎస్సీ సామాజిక వర్గం ఉన్నారు, కాపు సామాజిక వర్గం ఉన్నారు, అన్ని సామాజిక, యాదవ సామాజిక వర్గం ఉన్నారు. మన కర్నూలు పోతే ముస్లిం సామాజిక వర్గం ఉన్నారు. సో ఒక్కటి కాదు. నేను ఎందుకంటే మన కులం దాటి, మతం దాటి మనం ఆలోచించకపోతే మన భవిష్యత్తుని పాడు చేసుకునే వాళ్ళం అవుతాం. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను ముఖ్యమంత్రిని అవుతానో లేదో అది మీ చేతుల్లో ఉంది. నేనేం కోరుకోవట్లా, నాకున్నదల్లా బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన మొట్టమొదటిసారి పోటీ చేసినప్పుడు, మొట్టమొదటి జనరల్ ఎలక్షన్స్లో ఆయన ఓడిపోయారు. ఏ అణగారిన వర్గాల కోసమైతే ఆయన ప్రత్యేకంగా పాటుపడ్డారో అక్కడే ఆయన ఓడిపోయారు. ఇంకోసారి కూడా ఓడిపోతే ఆయన మూడోసారి రాజ్యసభకు వెళ్ళారని చెప్పి పెద్దలు చెప్తా ఉంటారు. ఈ రోజున అలాంటి మహానుభావుల స్ఫూర్తి తీసుకొని అధికారం వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ మీరు బాగుండాలి. మీ ఈ రోజున మన అధికారం లేకపోయినా కానీ ఈ రోజున ప్రతి సమస్యకి మనం గళంగా ఉన్నాం, గళమెత్తి మాట్లాడుతున్నాం. ఈ రోజున ధైర్యంగా మాట్లాడుతున్నాం. ఈరోజు ధైర్యంగా మాట్లాడుతున్నాం. ఏ సమస్య రాష్ట్రంలో, ఏ సమస్య వచ్చినా, ఏ గుండాగాడు గుంతెత్తినా, ఏ గుండాగాడు చెయ్యెత్తినా, వాళ్ళు గుర్తొచ్చేది జన సైనికుడు, జనసేన వీర మహిళ, జనసేన నాయకులు గుర్తొస్తారు. ప్రజాస్వామ్యాన్ని పోరాటం చేయకపోతే, మెత్తబడిపోతే, తిరుగుబాటు ధోరణి లేకపోతే అరాచకవాదమే రాజ్యమేలుతుంది. మనకి ధైర్యం లేకపోతే, మనకి కొట్లాడే దమ్ము లేకపోతే, ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు చొక్కా పట్టుకొని నిలదీసే శక్తి లేకపోతే వైసీపీ నాయకులు ఆటలిలాగి చెల్లుతూ ఉంటాయి. ఈ రోజున, రేపు భవిష్యత్తులో జనసేన ప్రభుత్వం వచ్చినా మీరు కూడా మమ్మల్ని బలంగా చూడాలి. మేము తప్పులు చేస్తే మమ్మల్ని క్రమశిక్షణలో పెట్టాలి. దానికి ప్రజలే మీరు బాధ్యత తీసుకోవాలి. ఇక్కడున్న యువత బాధ్యత తీసుకోవాలి. ఈరోజున మీరు చెప్పండి, ఇంతమంది యువత ఉన్నారు,
మీకు ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? ఇంతమంది యువత చాలాసార్లు యువత నీ చుట్టూ బైక్లు వేసుకొని సౌండ్లు చేస్తా మాట్లాడతారని చాలాసార్లు నన్ను విమర్శిస్తూ ఉంటారు. నేను వారికి ఒకటే చెప్పా, కళలో ఖనిజాలతో చేసింది యువత. ఏముంటాయి వాళ్ళ కళలు? అరే మంచి సాధించాలి. యుక్త వయసులో 18 నుంచి 28-30 ఏళ్ల వయసు వరకు ఎలా ఉంటారంటే కొండను కూడా పిండి చేసేద్దామంతా బలం ఉంటుంది మా మానసికంగా. అలాంటి యువతకి నువ్వేం చేయాలి? వాళ్ళకి ఉద్యోగాలు ఎలాగా, వాళ్ళలో కూర్చోబెట్టి దేహదారుఢ్యం ఎలా పెంచాలి, వాళ్ళకి వ్యాపార దక్షత ఎలా పెంచాలి, వాళ్ళ 10 మందికి ఉద్యోగాలు ఇచ్చాలి, ఉద్యోగాలు ఎలా ఇవ్వాలి? అంతేగా నాకు యువత అంటే నాయకులు వెనకాల జెండాలు పట్టుకునే యువత కాదు మనకు కావాల్సింది. ఈ దేశానికి నాయకుల్ని నిలదీసే యువత కావాలి, అలాంటి యువత కావాలి. అలాగే మీకు భవిష్యత్తుకి ఈ రోజున నాకు చిన్నపిల్లలు రోడ్డునంతా పెద్దలంతా ఉంటే నేను ఒకటే అనుకుంటా ఉన్నాను, యువతకి నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, వాళ్ళ భవిష్యత్తుకి మనం ఏం చేయాలి, వారికి ఉద్యోగాలు ఎలా ఇవ్వాలి, ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించాలి, ముఖ్యంగా రైతుకి ఎలా నిలబడాలి? ఈ రోజున ఏమి లేకపోయినా కౌలు రైతుకి నేను మాటల మనిషిని కాదు చేతల మనిషిని. నేను కూర్చోబెట్టి నేను పెద్ద మాట్లాడను, అన్న వచ్చాడు, మావయ్య వచ్చాడు, ముద్దులు మావయ్య వచ్చాడు, ఇవన్నీ నేను చెప్పను. ఎందుకంటే ఈ మాటల్లో నేను అంబేద్కర్ గారి స్ఫూర్తిని తీసుకున్నవాడిని. నేను ఒకటే నమ్ముతాను, నువ్వు ఏదన్నా మాట్లాడు, నువ్వేం చేస్తావో చెప్పు. నువ్వు అధికారంలోకి వచ్చాక ఈ రోజున పంచాయతీలకు నిధులు ఇచ్చారా? మన పంచాయతీ ఎలక్షన్స్, లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఎందుకు పెట్టారనుకుంటున్నారు? 15th ఫైనాన్స్ కమిషన్, మీరు ఎలక్షన్లు పెట్టకపోతే పంచాయతీ నిధులు రావని చెప్పారు, దానికోసం పెట్టారు. అంతేగాని పంచాయతీలు బాగుపడాలని కాదు. నేను ఒకటే కోరుకున్నా, జనసేన వస్తే పంచాయతీ నిధులు పంచాయతీకి వచ్చేలా చేస్తాం. దేహి అని ఎవరిని అడగకూడదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గౌరవాలు ఇచ్చి, మహాత్మాగాంధీ గారికి పాలు పోసి, నేతాజీకి దండలేసి, పొట్టి శ్రీరాములు గారికి సాష్టాంగం పెడితే ప్రయోజనం లేదు. మనకు కావాల్సింది, మనకు కావాల్సింది వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే పోరాటాలు చేశారో, ఏ ఉద్దేశంతో అయితే వాళ్ళ జీవితాలు సర్వస్వం మనకి దేశం కోసం కోల్పోయారో, అవి నెరవేర్తే, ఆశయాలు నెరవేర్చే విధంగా ఏ పార్టీ అయినా ఉండాలి. కానీ అందుకని జనసేన ముఖ్యంగా పంచాయతీల మీద, లోకల్ బాడీస్ మీద చాలా బలమైన దృష్టి పెట్టాం. ఈ రోజున మనల్ని పోటీ చేయకుండా ఇబ్బందులు పెట్టారు, రౌడీల్ని ఉపయోగించారు, గుండాలను ఉపయోగించారు. ఈ రోజున మండపేట తూర్పుగోదావరి జిల్లా నుంచి వైసీపీ నాయకులు చెప్తా ఉన్నాను, వచ్చే ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నాం. రాబోయే ఎన్నికలకి మీరు వేల కోట్లు కుమ్మరించుకోండి, ఏమన్నా చేసుకోండి. మేము పోరాటాన్ని నమ్ముకున్న వాళ్ళం, మార్పును నమ్ముకున్న వాళ్ళం. మీలాగా మడం తెప్పం, మాట తప్పం, ఎన్ని కథలు కాకుండా మేము చెప్తున్నాం. 24లో జనసేనకి అధికారం వస్తా లేదో నాకు తెలియదు, కానీ ఒక్కడైతే సత్యం, జనసేన అయితే ఇక్కడే మన రాజ్యంలో, మన ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో జనసేన జెండా ఎగరవేయటం ఖాయం. మన జనవాణి వేదిక మీద ఈరోజు ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు. అమ్మా మీకు తెలుసు, ఒక గర్భిణి ఉన్న స్త్రీ ఎంత బాధపడుతో వచ్చి చెప్పు. ఈరోజు కొత్తగా మేము అక్కమ్మ, చెల్లెమ్మ, అమ్మ అని ముద్దులు పెట్టిన వ్యక్తి ఈ రోజున నిండు గర్భిణి, 8 నెలల గర్భిణి అంట, వెళ్ళి మీకు అంగన్వాడి దగ్గర భోజనం తినాలంట. నెల రోజుల ముందు కోసం పంపించే వాళ్ళు ఈ రోజున పెట్రోల్ ఖర్చులు ఏమైపోయినాయి ఏమో తెలియదు, కానీ మీరు కూడా ఇంటికి వెళ్ళి తినే, మీరు ఊహించుకోండి. మన ఇంట్లో ఒక ఆడబిడ్డనో, మన అక్కనో, మన చెల్లినో, మన బంధువులను మనం వదిలేస్తాం అట్లాగా? ఇది వీళ్ళ విపరీతం వీళ్ళది. ఇలాంటి వ్యక్తుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మారు, దీనిని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రోజున చిన్నపిల్లలు కూడా రోడ్ల మీదకి వచ్చారు స్కూల్స్ మూసేస్తున్నారని చెప్పి. ఇలా ప్రతిదీ కూడా స్కూల్స్ పెంచాల్సింది పోయి, చిన్నపిల్లలు ప్రైమరీ స్కూల్స్ పిల్లల్ని ఇంటి నుంచి కనీసం 1 కిలోమీటర్ లోపుంటే దగ్గరగా ఉంటుంది తల్లిదండ్రులకు దగ్గరగా, వీళ్ళన్నీ కలిపేస్తే 3-4 కిలోమీటర్ల దూరం వెళ్తే ఎక్కడికి వెళ్తారు? సో ఇట్లా ప్రతిదీ కూడా ప్రజా వ్యతిరేకంగా
ఈ పాలసీలు చేస్తూ ఉంటే ఈ రోజున దేశ రాష్ట్రం ఎటువైపు వెళ్తుందో మీరు ఒకసారి ఆలోచించండి. నేను కూడా కోరుకునేది ముఖ్యంగా జనసేన ప్రభుత్వంలోకి వస్తే నిరుద్యోగ యువతకి, సమర్థత ఉన్న యువతకి 10 లక్షల రూపాయలు కనీసం వారికి లోన్గా ఇచ్చి, అంటే వన్ టైం లోన్ దాని నుంచి ఏమి తీసుకోం, అలాంటి పథకాలతో వస్తూ ఉన్నాం. మీరు ఇంకా బాగా 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది షణ్ముఖ వ్యూహం ద్వారా వస్తున్న కాదు, ఎన్నికల సమయం కాదు కాబట్టి ఒకసారి నాయకులందరితో దీన్ని ప్రతి నియోజకవర్గంలో తెలియజేసి వచ్చే సభల్లో మటుకు నేను అక్టోబర్ నుంచి, లేదంటే మనం ఎప్పుడైతే మనం అనుకుంటాం అప్పటి నుంచి రోడ్ల మీదకి వచ్చినప్పుడు ఎలక్షన్ టైంలో జనసేన ఏమి చేయబోతుంది, ప్రజలకు ఎలా నిలబడబోతుంది, ఇవన్నీ మీకు తెలియజేస్తాను. రాష్ట్ర భవిష్యత్తుని, ఆర్థిక వ్యవస్థని ఎలా బలోపేతం చేయాలి, ఉద్యోగాలు ఎలా ఇవ్వాలి, ఉపాధి అవకాశాలు ఎలా కల్పించాలి, వీటన్నిటి మీద సమగ్రంగా దృష్టి పెట్టాం. ముఖ్యంగా రైతుకి కంటి తడిపట్టని రైతు, అలాంటి రైతుకి ఎలా చేయాలి, ఏ పథకాలు పెడితే బాగుంటుంది, ఏ అండ ఎలా ఏ నిలబడితే వాళ్ళకి నిజంగా భరోసా ఉంటుంది, ఇవన్నీ మేము ఆలోచిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆడబిడ్డలకి చదువు కానీ, ఈరోజు ఇంతమంది కౌలు రైతుల బిడ్డలు చనిపోతే కౌలు రైతు బిడ్డలు ఈరోజున ఉద్యోగాలకి, మన చదువులకి ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. అలాంటి చదువుల గురించి ప్రతి కౌలు రైతు కుటుంబానికి చెప్తా ఉన్నాం. నాకు శక్తి మేరకు, మన నాయకుల శక్తి మేరకు మేము చేయగలిగేది వాళ్ళ బిడ్డలకు కూడా చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఎప్పుడైనా సరే నాకు ముఖ్యంగా వీర మహిళల మీద, జన సైనికుల మీద నాకు చాలా అపారమైన గౌరవం, జనసేన నాయకుల మీద. ఎందుకంటే కరోనా సమయంలో ఏ స్థాయికి బలమైన వ్యక్తులు ఉన్నారంటే జనసేనలో 2 ఫ్లైట్లు పెట్టి కరోనా నుంచి అక్కడ ఇరుక్కుపోయిన మనకి గల్ఫ్ నుంచి తీసుకొచ్చి 2 ఫ్లైట్లు వేసి మరి ఇక్కడ తీసుకొచ్చారు జన సైనికులు. అలాగే ఈ రోజున మేము ఇంకొకటి కోరుకుంటా ఉన్నాను, ఈ సందర్భంగా గోదావరి వరదల సందర్భంగా జన సైనికులు కూడా మీకు కుదిరినంత మేరకు, మీకు సాధ్యమైనంత మేరకు గోదావరి వరదలకి మన జన సైనికులు, మన వాళ్ళందరూ కూడా ఇతోధికంగా మీరు ఏదైనా సహాయం చేయగలిగితే నిజంగా మనకి మీ అందరికీ జనసేన ప్రజలు రాష్ట్రం రుణపడి ఉంటుందని మనస్ఫూర్తిగా నీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. వైసీపీ నాయకులు ఏదో మాట్లాడతారు, వాళ్ళను కూడా లెక్క చేస్తామండి. నేనే నిజంగా చెప్పనా, నాకు చాలామందికి వైసీపీ అంటే చాలా భయం, బాబోయ్ ఏం చేసేస్తారు అని. నేనేమనుకుంటానంటే మనలాంటి మామూలు మనుషులు, వాళ్ళకి మాట వస్తే మనకి మాట రాదా, వాళ్ళకి చెయ్యలేస్తే మనకి చెయ్యలేగవుదా, అయితే మనం ప్రజాస్వామ్య విధానాలు నమ్ముకున్నాం కాబట్టి పద్ధతిగా మాట్లాడతాం. 99 సార్లు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్టుగా భరిస్తాం, సహిస్తాం, 100వ సారి మటుకు తాట తీసి కింద కూర్చోబెడతాం. కానీ అక్కడి దాకా వెళ్ళకూడదు, అక్కడి దాకా వస్తే ప్రయోజనాలు ఉండవు. నేను కోరుకుంటుందల్లా ఈ సందర్భంగా ముగింపు వాక్యాలుగా చెప్తున్నాను ఈ మాటలు. నేను జనసేన చూస్తున్నది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకటి, తెలుగు ప్రజల ఐక్యతని ప్రప్రథమంగా, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉండాలి, ఇంకొకసారి వైసీపీ వస్తే ఏం జరగబోద్ది, డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ మీ ఓట్లు కొనేసుకుంటే మన భవిష్యత్తు ఎలా ఉంటుంది, మీరందరూ కూడా కూర్చొని వెంటనే ఈ రోజున జనసేనకి ఓటేసామని నేను కోరుకోవట్లా, కానీ మీరు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా 6 నెలల సమయం ఉంటుంది, రేపు అనౌన్స్ చేస్తే ఇంకో 6 నెలల సమయం ఉంటుంది. ఇక్కడున్న యువతకు కూడా, ఆడపడుచులకి, పెద్దలకి, ప్రతి ఒక్కరికి, ఈ ప్రసార మాధ్యమాల్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, నేనైతే వైసీపీ లేని రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తున్నాను. అది భవిష్యత్తులో అవకాశం జనసేనకి ఇస్తే చాలా బలంగా ముందుకు తీసుకెళ్తాం, అది ప్రజల చేతులకు వదిలేస్తున్నాను, మీ అందరి చేతికి వదిలేస్తున్నా. నాకు నిజంగా ఏమీ కోరికలు లేవు, నాకున్న కోరిక ఒక్కటే, మన జాతీయ నాయకులు ఏ ఆశయాల కోసమైతే వాళ్ళు ప్రాణాలు వదిలేసుకున్నారో, బలిదానాలు చేశారో, ఆ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళటమే. దీంట్లో నాకేదైనా వస్తే మంచిది,
రాకపోయినా నేను మటుకు నా పోరాటం ఆపను, నా ప్రయాణం ఆపను. జనసేన ముందుకు సాగుతూనే ఉంటుంది. ఈ దేశం మార్చాలి అంటే మీ వల్లే సాధ్యపడద్ది. ఆడపడుచులు, ఎందుకంటే ఆడపడుచులు దీవించి రక్త తిలకం దిద్దితే, తిలకం దిద్దితే యువత యుద్ధానికి సిద్ధం. అందుకని నేను కోరుకునేది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి వైసీపీ హానికరం. దీన్ని ఎలా ఎదుర్కోవాలి? వాళ్ళ దగ్గర గుండాలు ఉన్నారు, వాళ్ళ దగ్గర యంత్రాంగం ఉంది. ఈ రోజున పొద్దున్నుంచి కూడా ఒక్కో తీరుగు ఉంటుంది. ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా జనసేన బలం అని చెప్తా ఉంటారు, కానీ ఇదే తూర్పుగోదావరి జిల్లాలో కనీసం పోలీస్ వ్యవస్థ అసలు సహకరించలేకపోయింది. మాకు ఓకే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పోలీసులు ఉన్నా లేకపోయినా ముందుకు నడుస్తారు, అతనేం ఆగడం. కాకపోతే పోలీస్ అధికారులు కూడా అడుగుతా ఉన్నాం, మీరు వ్యవస్థల కోసం చేయండి, రాజకీయ నాయకుల కోసం పనిచేస్తే మటుకు ప్రజలు ఎలా ఎదురు తిరుగుతారో మీకు తెలియదు. ఎంత అధికార మతం ఉన్న రాజకీయ నాయకులైనా సరే, ఎంత నియంత అయినా సరే, మీ బలం మీకు తెలియదు. ఒక బలమైన శ్రీలంక లాంటి అధ్యక్షుడు, వారి పవర్ఫుల్ కుటుంబం కూడా ప్రజలు వెళ్ళి వాళ్ళ ఇళ్లలో కూర్చొని వాళ్ళ బాత్రూమ్, వాళ్ళ స్విమ్మింగ్ పూల్లో స్నానాలు చేసే స్థాయికి వచ్చారంటే ఎంత కోపం ఉండుంటుంది వారికి, ఆ నాయకుల మీద. సో ఇక్కడ బలం ఎక్కడుంది? ప్రజాస్వామ్యంలో మీ చేతుల్లో ఉంది బలం. మీరు ఎదురు తిరగాలి. తప్పు జరిగిందా, అన్యాయం జరిగిందా, గొంతు ఎత్తాలి. ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? ఎంతమందిని జైల్లో పెడతారు? ఎంతమంది మీద లాటరీలు తిప్పుతారు? ఎంతమంది మీద లాటరీలతో రక్తాలు చేర కొడతారు? ఎంతమందిని జైల్లో పెడతారు? ఎంతమంది మీద అట్రాసిటీస్ కేసులు పెడతారు? మీరు ఎన్ని కేసులు పెడతావు? ఒకటా, రెండా, మూడా, వంద, వెయ్యి పెట్టు, 10,000 పెట్టు, తట్టుకుంటాం. కింద పడితే కూడా అలాగే కింద కొట్టాం. ఒక్కసారి శ్రీలంకను గుర్తుపెట్టుకో. మార్పు వచ్చేటప్పుడు వీళ్ళకి పిచ్చ పరాకాష్ఠ లేస్తుంది. ఏదైనా చేసేయగలం అనుకుంటారు. వైసీపీ నాయకులు కూడా పద్ధతి గల వాళ్ళు ఉన్నారు, రీజనబుల్ వ్యక్తులు ఉన్నారు. మీరు కూడా మీ పార్టీలో జరిగే తప్పులు మీరు సరిదిద్దుకోకుండా ప్రతిదానికి ప్రతి ఒక్కరిని మీరు ఇట్లాగే దెబ్బతీస్తూ ఉంటే మటుకు మీరు కూడా కౌరవులు పక్కన భీష్ముడిలాగా కర్ణుల్లాగా అయిపోతారు. అది కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి. మీరు వెళ్ళి ఆలోచించుకోవాల్సింది, ఇంటికి వెళ్ళండి. నాకు చప్పట్లు కొట్టడం కాదు, జనసేన జెండా పట్టుకోవడం కాదు. వచ్చే ఎన్నికల్లో జనసేనకి ఎలా చేయాలి, ఎలా నిలబడాలి, మీరు నమ్మండి, మీరు ఆలోచించండి. జనసేనకి నిలబడితే మంచిదా కాదా, గెలిపిస్తే మంచిదా కాదా? రేపొద్దున మా నాయకులు ఎవరికి సీట్లు వచ్చినా కానీ వాళ్ళల్లో వారిని చూడకండి, పవన్ కళ్యాణ్ చూడండి. అదే నేను కోరుకునేది. మా వాళ్ళు తప్పు చేసినా నేను మేము మీ ముందు దోషిస్తాను, నేను కూడా నిలబడతాను, నేను కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నేను ఇంత నిబద్ధతగా నిజాయితీగా నేను ఉన్నాను, ఓడిపోయాను. చాలామంది అంటారు నువ్వు తూర్పుగోదావరి జిల్లాలో నిలబడి ఉంటే ఓడించే వాళ్ళం కాదని. నేను అట్లా అనుకోవట్లా. ఆంధ్రప్రదేశ్ ఏ మూలైనా సరే నేను సంపూర్ణంగా నేను గౌరవిస్తాను. అలాగే భవిష్యత్తులో మీరు ఉభయ గోదావరి జిల్లాల నుంచి మార్పు కనుక మొదలు పెడితే అది కడప పులివెందుల దాకా కూడా వెళ్తుంది. అది మీ చేతుల్లో ఉంది. రోజున మార్పు కోసం జనసేన వచ్చింది. ఒక మనిషి బలం గెలుపులో ఉండదు. వాడు ఓటమిని ఎలా తట్టుకుంటాడు, వాడు అవమానాలను ఎలా తట్టుకుంటాడు, దెబ్బ కొడితే ఎలా తిరిగి ఎంతసేపట్లో పైకి లేస్తాడు, శాస్త్రం మొత్తానికి పడిపోతాడా లేదంటే గుర్రంలాగా పడితే మళ్ళీ లేచి నిలబడతాడు అనేది స్ప్రింగ్ లాగనేది మీరు చూడాలి. అది ఈ రాష్ట్రానికి కాపాడే సత్తా నిజంగా జనసేనకు ఉంది. మేము పోరాటం చేస్తున్నాం. మేము మాటలు మాయ మాటలు చెప్పట్లా. నిజంగా నేను జనవాణి చేస్తున్నప్పుడు
ఎవరిని దగ్గర తీసుకున్నా నాకు ఓట్లేస్తారని తీసుకోను. నిజంగా మనస్ఫూర్తిగా బాధేస్తుంది, అని మనం ఏం చేయగలమని. అలాగే మీ భవిష్యత్తులో కూడా ఇప్పుడు ముఖ్యమంత్రికి ఇప్పుడు మెలకు వచ్చింది జనవాణి పట్టుగానే ఇప్పుడు జన దర్బార్ అని చెప్పి వాళ్ళు సన్నాహాలు చేస్తున్నారు వైసీపీ నాయకులు. అంటే జనవాణి జనసేన వచ్చే వరకు వైసీపీ నాయకులకి మెలకు రాల. అంటే ఒక బలమైన ప్రతిపక్షం ఎంత అవసరమో ప్రజాస్వామ్యానికి, ఒక బలమైన వ్యక్తుల సమూహం ఎంత బలమైందో ప్రజాస్వామ్యానికి, చాలా అది ప్రజాస్వామ్యం తాలూకు గొప్పతనం. ఈ రోజున ఒక ఈ రాష్ట్రానికి ఒక్క నాయకుడు ఒక పవన్ కళ్యాణ్ సరిపోడు. మీ నుంచి చాలా బలమైన నాయకులు రావాలి, ఆడపడచ్చులోంచి బలమైన నాయకులు రావాలి. ప్రతి వీధి వీధి వాడ వాడ పంచాయతీల్లోనూ టౌన్స్లోనూ సిటీల్లోనూ బలంగా మీ స్థాయిల్లో, అది వీధి స్థాయి అయితే వీధి లేదంటే ఏ స్థాయి అయినా సరే బలమైన నాయకుల సమూహం రావాలి. అందుకని రాష్ట్ర భవిష్యత్తుని సమగ్రంగా ముందుకు తీసుకెళ్ళగలిగే నాయకత్వం ఎక్కువ మంది ఉండాలి. నేను ఒక్కడిని సరిపోను. అందుకని ఆ బలం మీరు నాకు భరోసా ఇస్తే మీరు అలా తయారవుతే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో, అది 2024 అయితే సంతోషం, లేదంటే వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తామని మనస్ఫూర్తిగా నేను మీకు మీ అండదండలు మీ ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. కాకపోతే నేను ఎందుకు అడగానంటే నాకు ఎప్పుడు తీసుకోవడం తెలియదు, అడగడం తెలియదు నాకు. నాకు ఇవ్వడమే తెలిసిన వాడిని తప్ప నాకు అడగడం తెలియదు. ఎప్పుడు నా జీవితంలో ఏది అడగలేదు నేను, ఎందుకంటే నేను నాకు అడగడం ఎందుకు వచ్చిన నాకు ఇబ్బందిగా ఉంటుంది, అడగలేను. అందుకే ఓట్లు కూడా అడగడం చాలా ఇబ్బందిగా ఉంటుంది నాకు. మీరు నాకు ఓటు వేయండి, దయచేసి నన్ను గెలిపించండంటే నాకేముంటుందండి, నేను మీకు నిలబడతాననుకుంటే మీరు నన్ను నమ్మండి, గెలిపించండి. మేము మీకు నిలబడతామంటే మా నాయకులందరినీ గెలిపించండి. మేము నిలబడతాం రాష్ట్ర భవిష్యత్తుని దిశానిర్దేశం మారుస్తామంటే మీరు మా నాయకులందరినీ గెలిపించండి, మనకి జనసేన ప్రభుత్వాన్ని మీరు ఏర్పాటు చేయండి, అది మీ చేతుల్లో ఉంది. సో దయచేసి అందరూ ఇంటికి వెళ్ళి నేను చెప్పిన ఈ ఒక్క స్పీచే కాదు, నేను చేస్తున్న అన్ని పనులు, నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి 2008 నుంచి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు దాకా అన్ని మీరు ఒకసారి బేరీ చేసుకోండి, మీరు మాట్లాడుకోండి. ఈ వ్యక్తి నిలబడతాడా, ఒడిదుడుకులు తీసుకుంటాడా, నిజంగా భవిష్యత్తుకి ఏదైనా చేయగలడా, జనసేన నిలబడద్దా, ఒక పార్టీని. తూర్పుగోదావరి జిల్లా తెలుసు, చాలా చైతన్యం ఉన్న జిల్లా ఇది, అనేక రకాలుగా చాలా పెద్ద స్థాయి ఉద్యమాలు వచ్చినాయి ఇక్కడ, కానీ ఎందుకు ఆగిపోయినాయి ఈ ఉద్యమాలు అంటే చాలా కష్టం. ఒక సమూహాన్ని ముందుకు తీసుకెళ్ళటం చాలా కష్టం. అలాంటిది జనసేన పార్టీ పెట్టి 2008 2009 నుంచి నలుగుతూ ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళమేమో. నేను ఒకటే అనుకున్నా, ఒక డాక్టరు ఉద్యోగం చేయాలి అంటే MBBS చదవాలి, MS చేయాలి, అప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఒక IAS చదవాలంటే బాగా చదవాలి. అలాగే నేను కూడా ఇన్ని లక్షల మంది ఇన్ని కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేయాలంటే నాకు అనుభవం లేకుండా ఎట్లాగా. నేను ఒక నటుడైనంత మాత్రం వచ్చేస్తే నడవదు. 2009 కూడా నేను క్యాంపెయినింగ్కే ఉన్నాను, వెనకాలే నిలబడ్డాను తప్ప ముందుకు ఎప్పటికీ రాలేదు. ఈరోజు కూడా నేను కోరుకుంటుంది, దశాబ్దం పైగా అనుభవాన్ని, ప్రజాక్షేమం ప్రజాక్షేత్రంలో తిరిగిన వాడిని, సమస్యలు చూసిన వాడిని, ఇప్పటిదాకా ఇంతమంది సమూహాన్ని ఒక తాటిని తీసుకొచ్చి జనసేన అనే ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన వాడిని, దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని జనసేన ఎవరికి భయపడదు. నేను ఎవరికి చాలా సందర్భాల్లో కలుపుతారా పార్టీని విలీనం చేస్తారంటే ఒకటే చెప్పాను, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు విలీనం అనేది ఉండదు. అప్పుడు చెప్పాను నడుపుతా చూపిస్తా ఉన్నాను. వేల కోట్లు కావాలంటారు పార్టీ, ఒక రాజకీయ పార్టీ నడపడానికి. ఎన్ని వేల కోట్లు ఇస్తే మీరు అందరూ ఇక్కడికి వచ్చారు, ఎన్ని వందల కోట్లు ఇస్తే వచ్చారు, ఎన్ని బీర్లు ఎంత సారాయి ఎన్ని బిర్యానీలు ఇస్తే మీరందరూ ఇక్కడికి వచ్చారు, దీన్ని దృష్టిలో పెట్టుకొని. ఎందుకంటే మనిషికి భావం చాలా గొప్పది, మనందరం ఒకటే భావంతో ఉన్నాం, మార్పు అనే భావం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పురోభివృద్ధి, వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని మీరందరూ ఇక్కడికి వచ్చారు. ఇదే నమ్మకాన్ని ఎలక్షన్స్ వరకు కొనసాగించండి. మీరు అన్ని ఆలోచించండి, ఇంటికి వెళ్ళి మీరందరూ కూర్చోండి, భోజనాలు తినేటప్పుడు లేదంటే మీ స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు, ఎక్కడో చోట జనసేన సందర్భం వస్తే, పవన్ కళ్యాణ్ సందర్భం వస్తే, అతని వ్యక్తిత్వం ఏంటి, అతను నిలబడగలడా లేదా, మన భవిష్యత్తుకే నిలబడగలడా లేదా, ఇవన్నీ ఆలోచించుకొని, నన్నేం గుడ్డిగా నమ్మమని చెప్పట్లా, ఆలోచించుకొని మీరు నిర్ణయం తీసుకోండి, మీ దీవెనలు ఇవ్వండి, వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వాన్ని స్థాపించే శక్తిని ఇవ్వండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీకు
ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వేదికకి సహకరించిన ప్రతి ఒక్కరికి, లీలాకృష్ణ గారికి, పంతం నానాజీ గారికి, మా నాయకులు దుర్గేష్ గారికి, మా తూర్పుగోదావరి జిల్లా నాయక సంస్థ నాయకత్వానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు దయచేసి బాబు ఆగలమ్మా అంటే మీరందరూ ఒకసారి మీ అభిమానం ఒకసారి అంటే నాకు చాలా గాయాలు ఇస్తుంది, నిజంగా చాలా గాయాలు ఇస్తుంది, పడిపోతున్నా. చాలాసార్లు మీ అభిమానం చాలా గాయాలు ఇస్తుంది. దయచేసి మీరు అర్థం చేసుకొని మీ అభిమానాన్ని అర్థం చేసుకోగలను, కానీ ఒకేసారి ఇలా కాళ్ళ మీద పడిపోతే దేశం కోసం పనిచేసేవాడిని. దయచేసి మీ అభిమానం నన్ను ఆరోగ్యంగా ఉంచాలి, కానీ అనారోగ్యంగా నన్ను చంపేయకూడదు. అందుకని దయచేసి గాయపడకూడదు నేను. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇందాక నేను చెప్పినట్టుగా మీరు ఇళ్ళకి వెళ్ళి ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి జనసేన ఎలా నిలబడుతుంది, వీటంటి మీద ఆలోచించి ఒక బలమైన నిర్ణయం తీసుకొని మీ ఆశీస్సులు ఇమ్మని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకున్నాను. జై హింద్. మరి సాధ్యం.